తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా నిజంగా ఆనందపడుతుంది. అవును, ఒక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అద్భుతమైన విజయాన్ని సాధించి, అవును అరే ఇది అని చెప్పి మనకంటూ ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, అలాగే ఓ దేశం ప్రధాని నరేంద్ర మోడీ భుజాలకెత్తుకొని పవన్ కళ్యాణ్ నాట్ పవర్ కళ్యాణ్ పవర్ కళ్యాణ్ అంటున్నాడు, ఆ ఎంజాయ్మెంట్ ని నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? అందరిలానే నేను తను నమ్మిన సిద్ధాంతం, నిజాయితీగా పోరాడాడు, నిజాయితీగా పోట్లాడాడు, ఎన్ని కోట్ల డబ్బుని తృణప్రాయంగా వదిలేసి క్యారీవైన్ల నుంచి కాలుకు చెప్పులు లేకుండా రోడ్ల మీద నడిచి కన్నీటి ప్రయాణం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తను తలుచుకుంటే ఇక్కడ పల్లకిలో తిప్పేవాళ్ళు ఉన్నారు, ఆ పల్లకిని పక్కన పెట్టి తను ఒక ఫైర్, నేను అనుకున్న సిద్ధాంతం గెలుస్తుంది అన్నట్టు ఈరోజు గెలిచారు. ఇకపై ఆయన ఆధ్వర్యంలో అంతా మంచే జరుగుతుంది అని ఆశించే వ్యక్తులు నేను ఒకనన్నా. ఎప్పుడు ఆయన చెప్పే సిద్ధాంతాలు, ఆయన పట్టుకున్న పుస్తకాలు, ఆయన లోగోనే చెప్తుంది, ఆ రెడ్ అనే వైట్ ఆ రెడ్డిష్లోనే ఉంది తన ఒక అందరూ ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక చెకవీరులగా వర్ణిస్తారు. నిజంగా మన భారతదేశం అదృష్టం, మనకి ఒక చెకవీర ఉన్నాడు. సూపర్, బాగా చెప్పారు. నిజం అన్న. కాకపోతే ఇప్పుడు నీ తోటి ఫ్రెండ్స్ హైపర్ ఆదే ఉండొచ్చు, హైపర్ ఆదే నేను ముఖ్యంగా చెప్తాను, ఎందుకంటే నీకు బాగా దగ్గరగా జబర్దస్తున్నా, మిగతా వాళ్ళందరినీ నేను పెద్దగా మెన్షన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే హైపర్ ఆది కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసం పవన్ కళ్యాణ్ పక్కన నుంచోని వీరోచిత పోరాటం చేశాడు. అతనికి నీ శుభాకాంక్షలు ఎలా చెప్తావు? మొన్న ఒక స్పీచ్ చూసి అన్న భలే కన్నీళ్ళు వచ్చాయి నాకు. ఆది ఎందుకు అంత గొప్పవాడయ్యాడు అంటే, రాతతో పాటు నటన రెండు తోడయ్యాయి, సరస్వతీదేవి నాలుగు మీదే ఉంది ఆయనకి. ఎంత గొప్ప మాట అన్న. చిరంజీవి గారు ముందు కూర్చున్నారు, అన్నయ్య పార్టీ పెట్టి మంచోడు కాబట్టి ముంచేశారు, తమ్ముడు మీరు అనుకున్నట్లు కాదు, ముంచడాలుండవు అన్నీ తెంచడాలే అన్నాడు చిరంజీవి గారి కళ్ళల్లో. మనం ఏమైనా పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు ఈ మాట విన్నానుగా నేను ఉన్నాను అని అంత ఆనందపడ్డ, ఎంత తుల్లిపడ్డాడు చిరంజీవి గారు. నిజంగా కూడా అది గొప్ప మాట. అలా పవన్ అలా ఓకగా మాటల యుద్ధ, మాటల మాంత్రి కూడా అన్న మా ఆది, వ్యక్తిగతంగా కూడా ఆది నాకు ఎంత ఇష్టం అంటే ఏమాత్రం ఉండదన్న ఇంచెత్తు. నిజంగా నువ్వు మాట్లాడితే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి ఆది గురించి. ప్రామిస్ ఉంటాడన్న, అంత కూల్ పర్సన్, కూల్ పర్సన్. నేను వెళ్ళి ఆది ఇదంటే కూడా అన్న ఓకేనా చేద్దామన్న, నా స్క్రిప్ట్లలో కూడా ఎన్నిసార్లు పిలిస్తే ఆది స్క్రిప్ట్ డల్ అవుతుంది, వచ్చి చేయాలంటే కూర్చొని స్క్రిప్ట్ అంతా రాసి అన్న ఇప్పుడు చేద్దాం పదన్న, నేను ఆ స్క్రిప్ట్లో నువ్వు పదుల సంఖ్యలో లేపిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఆ స్థాయిలో ఒక పవన్ కళ్యాణ్ గారితో ఆయన పక్కన నుంచొని ఆ ఇదిలో మాట్లాడుతున్నాడు అంటే, మన వాడు అక్కడ ఉన్నాడు అని అంటే ఆనందం వేరు. ఆదిని చూసినప్పుడల్లా మాకు మేము అందరం ఒకే స్టేజ్ మీద ఒకటే కదా ఒకటే అనిపిస్తుంది, మా వాడు అంటారు చూడు ఆనందం ఉంటుందన్న. నిజంగా ఆది రాతగాడు చేతగాడు అన్నిటికీ మించి మంచివాడు. సూపర్, నిజంగా చెప్పాను నా మనసులో ఉన్న మాట అది, ఎందుకంటే మీ అందరిని చూసిన కళ్ళు మీతో చిరిగిన ఒక ప్రయాణం ఉంది, అందుకే నాకు మీ మంచి వాళ్ళందరినీ ఏరికోరి చెప్పాలనిపిస్తుంది పదే పదే నా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకు, అందుకే నేను మిమ్మల్ని పిలిచాను. థ్యాంక్ యూ మంచి వాళ్ళకి ఎప్పుడు ట్యాగ్ తెలుగు వెల్కమ్ చెప్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ రాకేష్. కేసీఆర్ రిలీజ్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం, ఎందుకంటే నీతో కబుర్లు 2 గంటల కూడా తెలియదు, ఇలా గడిచిపోయింది ఏదో మనం ఏదో సాధక బాధలు కనుక ఏం జరిగింది అంటే జరిగింది అని చెప్పుకుని కూర్చుంటాను చూడు, అలా కూర్చున్నాం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మంచి విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ రాకేష్. థ్యాంక్ యూ అన్న. నీ ప్రయాణం గొప్పగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రయాణంలో ఇంకో పార్ట్లో నేను కూడా ఉంటానని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్.